ఈ రోజు మనం దోశ వేసుకుంటున్నాము. దోశకు కావాల్సింది ముందుగా దోశల పిండి, నెక్స్ట్ పెనము. ఈ పెనాన్ని పొయ్యి మీద పెట్టుకొని వేడి చేసుకుంటున్నాము. ఇది బాగా వేడి 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 అయిన తర్వాత దోశ వేసుకుంటాం. ముందుగా మనం ఈ పెనం మీద ఆయిల్ వేసుకుంటున్నాము. ఆయిల్ వేడి అయిన తర్వాత దోశ మీద కలిగిన తర్వాత అప్పుడు దోశల పిండి దీని మీద వేసుకోవాలి. అది ఎలా వేయాలనేది చూద్దాం. ఇలా స్ట్రీట్లో వేసుకుంటారని ఇంట్లో వేసుకోరు. ఇప్పుడు ఈ దోశల పిండి ఒక గరి తీసి అలా తిప్పుకోవాలి. కుడి నుంచి ఎడం వైపుకి, ఎడం వైపు నుంచి కుడి వైపుకి, ఇటువైపున తిప్పిన దోశ అయితే రెడీ అయిపోతుంది. దీంట్లో మనం మసాలా పౌడర్ చల్లుకోవచ్చు, ధనియాల పౌడర్, కారం కలిపి చల్లుకోవచ్చు. మన ఇష్టం అండి ఏదైనా. ఇది ఇలా వేడి అయిన తర్వాత కాలుతూ ఉంటుంది టైంలో ఆయిల్ మళ్ళీ ఇంకొంచెం దాని మీద వేసుకోవాలి. ఇలా నలువైపులా వేసుకున్న తర్వాత అలా తీసుకోవాలి. సైడ్ నుంచి కట్ చేసుకుంటూ వస్తే దోశ పైకి లెగుస్తుంది. అప్పుడు దాన్ని రివర్స్ తిప్పుకోవాలి. ఇప్పుడు కింద కాలాలి. ఈ దోశ కిందన కలిగిన తర్వాత ఆ దోశని తీసి మనం ఓ ప్లేట్లో వేసుకోవాలి. అనగా దోశని బెండ్ చేసుకొని ఓకే దోశ కాలిపోయింది చూడండి. ఇప్పుడు అలా మడత పెట్టుకొని దాన్ని ఒక పెన్ మీద నుంచి ఒక ప్లేట్లో వేసుకోవాలి. ఇలా ఓ ప్లేట్లో వేసిన తర్వాత దీంట్లో నంచుకోవడానికి మీరు ఆవకాయ వేసుకుంటారా, పంచదార వేసుకుంటారా, ఏది వేసుకున్నా పర్లేదు. నేనైతే పప్పు మామిడికాయ అండి, ఈ పప్పు మామిడికాయ రిఫర్ చేస్తాను నేను. సో ఇలా పప్పు మామిడికాయ వేసుకొని దోశలో నంచుకొని తింటే సూపర్గా ఉంటుంది. ఈ వీడియో కనుక మీకు నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్. సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు. బాయ్.